లార్డ్ హల్లెలూయ. సిలువపై యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన 7 మాటలు. 1వ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, గనుక వీరిని క్షమించుము. లూకా 23:34. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకా 23:43. 3వ మాట, యేసు అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిశుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. యోహాను 19:26-27. 4వ మాట, ఏలోయి ఏలోయి లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చేతిని ఎందుకు విడిచితివి. మార్కు 15:34. 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. యోహాను 19:28. 6వ మాట, సమాప్తమైనది. యోహాను 19:30. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా 23:46. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రేమైన టీవీ ప్రేక్షకులకి ఫాలో జీసస్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి వారలారా, నా యొక్క ధ్యానాంశము యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై పలికిన అమృత వాక్కులు. గతములో 1వ మాట 2వ మాటను గురించి ధ్యానించుకున్నాం. 1వ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఇది 1వ మాట. నీవు నేడే నాతో కూడా పరదేశులో ఉండువు అన్నది 2వ మాట. 1వ భాగంలో ఈ 2 మాటలను గురించి ధ్యానించుకున్నాము. ప్రస్తుతము 3వ మాట 4వ మాటను గురించి ఈ 2వ భాగంలో ధ్యానించుకుందాం. ధ్యానించటానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సిలువనాథ యేసయ్య, మీకే స్తోత్రాలనైనా. అలనాడు ప్రభా, మీరు మా కొరకై సిలువలో ప్రభా బలి అయ్యారు. అందును బట్టి మీకు వేలాది వేల స్తోత్రాలు వందనాలు ప్రభా. మా పాపాల పరిహారం కొరకై ప్రభా మీరు అర్పించిన ఆ బలియాగం కొరకు మేము ఏమి చెల్లించగలము యేసయ్య? ఇదిగోనైనా నీ యొక్క మాటలు మేము ఈ రీతిగా ప్రభా పలకటం తప్ప మేమేమి చేయలేము యేసయ్య. ఇదిగోనైనా ప్రస్తుతము 3వ మాట 4వ మాట గురించి ధ్యానిస్తుండగా ప్రభా అందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను మాకు తెలియచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభా అయిన యేసుక్రీస్తు పేరట అతి దీన మనసుతో బ్రతిమాలి వేడుకొంటున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై పలిగినటువంటి అమృత వాక్కులలో 3వ మాట. దీనికి సంబంధించినటువంటి బైబిల్ రెఫరెన్స్ యోహాన్ రాసిన సువార్త 19:26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తరువాత శిష్యులను చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునెను. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై పలికినటువంటి యొక్క 3వ మాట తన తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై పడుతున్నటువంటి ఆ యొక్క వేదనను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత శ్రమ పడుతున్నాడు, భయంకరమైనటువంటి ఆ యొక్క శ్రమలో కూడా ఆయన తన తల్లిని మర్చిపోలేదండి. యోసేపు చనిపోయిన తర్వాత ఆ వడ్రంగి పని చేస్తూ తన తల్లిని పోషించినట్లుగా మనము బైబిల్ వాక్యంలో చూస్తాం. మరి ఈరోజు సిలువపై వేలాడుచూ ఉన్నాడు, తన తల్లిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దూరమున కొద్దిమంది స్త్రీలు తన తల్లితో పాటు నిలవబడుకుని ఉన్నారు. ఆయన తల్లి మరియా, ఆయన తల్లి సహోదరి క్లోపా భార్య అయిన మరియా, మగ్ధలేనే మరియా, తాను ప్రేమించిన శిష్యులలో యోహాను, వీరు సిలువకు సమీపంలో నిలబడి ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు గమనిస్తూ ఉన్నారు. ఆయన ఎరుగనని ముమ్మారు చెప్పినటువంటి పేతురు, మిగతా శిష్యులు అంతా కూడా పారిపోయారు. కానీ సిలువ దగ్గర వీరు మాత్రము నిలవబడుకొని ఉన్నారు. వీరిని చూస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎంతటి శ్రమలో ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు అని అంటే, ఒళ్ళంతా రక్తం, చేతుల్లో మేకులు, పాదాల్లో మేకులు, తలపై ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపు పోటు. మనం అనుకుంటూ ఉంటాం, మనము చాలా ఫొటోస్లో చూసినట్లుగా చక్కని చెక్కబడినటువంటి సిలువ మీద యేసయ్యను వేలాడవేసి ఉంటారు. కానీ అలనాడు
నిజమైనటువంటి సిలువ అది ఒక రాను, దాన్ని ఏమాత్రం కూడా చెక్కబడి ఉండదు. మాను కొమ్మలు నిలువు కొమ్మ అడ్డుకొమ్మగా ఉంటుంది. అది వీపుకు తగులుతూ ఉంటే ఎంతటి బాధ ఉంటుందో అది వర్ణనాతీతం. యేసయ్య యొక్క బాధను వర్ణించటానికి మాటలు అనేటివి మనకు సరిపో. మరి అటువంటి స్థితిలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కింద నిలబడినటువంటి తల్లి మరియా చూస్తూ ఉంది, కుమారుని యొక్క వేదనను గమనిస్తూ ఉంది, కుమారుని యొక్క శ్రమను చూస్తూ ఉంది. కానీ తాను ఏమీ చేయలేని పరిస్థితిలో అలాగే నిలవబడుకొని ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించటానికి ముందు మరియా గాబ్రియేలు దూత ప్రత్యక్షమై, నీ కడుపున ఒక కుమారుడు జన్మిస్తాడు, అందరి పాపాలను అతడు మోస్తాడు, లోక రక్షకుడు, సర్వలోక పాపాన్ని పరిహారం చేయటానికి నీ కడుపున ఒక కుమారుడు జన్మిస్తాడు, అతను రాజుగా ఉంటాడు, అతని రాజ్యము అంతము లేనిదై ఉండును, అతడు ఒక గొప్ప రాజుగా ఉంటాడు అని చెప్పి అలనాడు. గాబ్రియేలు దూత తనకు ప్రత్యక్షమై చెప్పినప్పుడు తన ప్రజలను వారి పాపాల నుంచి విముక్తి చేస్తాడు, ఒక గొప్ప రాజు అవుతాడు, అతని పేరు యేసు అని చెప్పి గాబ్రియేలు దూత చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. మరి తన కుమారుడు రాజు అవుతాడు, యూదులకు రాజు అవుతాడు, అందరినీ కూడా పరిపాలిస్తాడు, ప్రజలందరినీ. అలనాడు గాబ్రియేలు చెప్పిన మాటలు ఏ విధంగా నెరవేరుచున్నాయి? ఇదేనా సర్వలోక పాప పరిహారార్థం సిలువలో బలి కావటమేనా నా కుమారుని గురించి అలనాడు గాబ్రియేలు దూత చెప్పినది అని చెప్పి మరియమ్మ తలపోసుకుంటూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారికి 8వ రోజు సున్నతి చేయటానికి ధర్మశాస్త్ర ప్రకారము యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ సుమయోను అనేటటువంటి ఒక దైవజనుడు అక్కడ ఉంటాడు. అతడు చెప్తూ ఉన్నాడు, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ప్రతి తొలిచూలు మగపిల్లను ప్రభువుకు ప్రతిష్ట చేయబడాలి, గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించి ఆయనకు మొక్కుబడి చేయటానికి యెరూషలేము దేవాలయానికి సున్నతి కొరకు వెళ్ళినట్లుగా మనము వాక్యములో గమనిస్తాం. మనము గమనించి చూస్తే అప్పుడు సుమయోను వారిని దీవించి ఇలా అంటూ ఉన్నాడు, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. లూకా రాసిన సువార్త 2:34-35 మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని తల్లి అయిన మరియతో చెప్పెను. సుమయోను చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. తన కుమారుడు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క శ్రమను చూస్తే ఈ యొక్క తల్లి గుండెను కత్తితో హృదయములోకి ఒక ఖడ్గము దూసుకొని పోతే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఇక్కడ తల్లి అనుభవిస్తూ ఉంది. పాపాత్ముల రక్షణ కొరకై ప్రభువు ఇన్ని బాధలు పొందుచున్నాడు అని చెప్పి ఆమె తలపోసుకుంటూ ఉంది. సుమయోను చెప్పిన ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉందండి తల్లి, ఏ పాపం ఎరుగని నా కుమారుడు. అలనాడు కుమారుడు చేసినటువంటి అద్భుతాలు అందరూ చెప్తూ ఉంటే ఎంతో సంతోషపడింది. కానా వివాహంలో నీటిని ద్రాక్షరసముగా మార్చినప్పుడు నా కుమారుడు ఎంత గొప్పవాడు అని తల్లి ఎంతో సంతోషపడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన అద్భుతాలన్నీ ఒక్కటొకటి అందరూ చెప్తూ ఉంటే చాలా సంతోషపడింది తల్లి మరియా. కానీ పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు, ఆ పాపుల కొరకే బలి అవుతున్నాడు అన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని తల్లి కుమిలిపోతూ ఉన్నదండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంత సిలువ శ్రమ అనుభవిస్తూ కూడా తల్లిని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనందరికీ బాగా తెలుసు నిర్గమాకాండం 20:12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని
సన్మానింపము. అలనాడు మోషే ధర్మశాస్త్రములో చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞని ఇక్కడ కుమారుడు అయినటువంటి యేసయ్య తల్లి పట్ల నెరవేరుస్తూ ఉన్నాడండి. అది ధర్మశాస్త్ర కాలంలే, ఇది కృపాకాలం, అది నెరవేర్చకపోయినా పర్వాలేదులే అని బిడ్డలు అనుకుంటూ ఉన్నారేమో, కానీ ఏ కాలమైనా యేసుక్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాడు తప్ప దాన్ని కొట్టివేయటానికి రాలేదు. అందుకే ధర్మశాస్త్ర ప్రకారం తన తల్లిని తాను ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహానుకు అప్పచెప్తూ ఉన్నాడు. ఇదిగో నీ తల్లి శిష్యునితో చెప్పినట్లుగా మనము గమనించి చూస్తాం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము సిలువలో చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రంలోని 4వ ఆజ్ఞను తూచా తప్పకుండా తాను నెరవేర్చాడండి సిలువలో. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి చనిపోయిన పిదప తాను వడ్రంగి పనిచేసి తల్లిని పోషించినట్లుగా మనం చూస్తాం. మరి ప్రస్తుత కాలములో మనము ఏ విధంగా మన యొక్క తల్లిదండ్రులని సంరక్షిస్తున్నాం, తల్లిదండ్రుల యొక్క బాధ్యతను ఎంత మటుకు మనము స్వీకరిస్తున్నాం, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అంత శ్రమ పడుతూ కూడా తన తల్లిని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తాను వెళ్ళిపోతూ తల్లి యొక్క బాధ్యతను శిష్యుడైనటువంటి యోహానుకు చెప్తూ ఉన్నాడు. ఇదిగో నీ తల్లి అని అంటూ ఉన్నాడు. శిష్యునితో చూసి ఇదిగో నీ తల్లి అని చెప్తూ ఉన్నాడు. ఆ గడియలోనే యోహాను తల్లిని చేర్చుకున్నట్లుగా మనము వాక్యంలో చూస్తాం. తాను మరియా చివరి దశ వరకు కూడా యోహాను ఆమెను పోషించినట్లుగా మనము గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రపు నెరవేర్పును మనం ఎంత మటుకు ఆచరిస్తూ ఉన్నామన్నది మనము గమనించాలి. సొలొమోను మహారాజు కూడా సామెతలను రాసేటప్పుడు ఒక మాట చెప్తూ ఉన్నాడండి. సామెతల గ్రంథం 30:17. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును అని చెప్పి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు తండ్రిని తల్లిని ఏ విధంగా చూసుకోవాలన్నటువంటి విషయాన్ని చెప్పినట్లుగా మనం గమనిస్తాం. అంతేకాదండి, అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు కూడా ఎఫెసి సంఘానికి రాస్తూ, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై విండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞనలో మొదటిది. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలతో కూడినటువంటి ఆజ్ఞ ఇది మొదటిది అని చెప్పి అలనాడు పౌలు భక్తుడు కూడా బిడ్డలైనటువంటి వారికి తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి బాధ్యతను గుర్తు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అంత బాధపడుతూ కూడా తన తల్లి యొక్క బాధ్యతను ఆయన మర్చిపోలేదండి. తన తల్లి యొక్క బాధ్యతను మర్చిపోకుండా శిష్యుడైనటువంటి యోహానుకు అప్పచెప్పినట్లుగా మనము చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతటి ఘోరమైనటువంటి బాధలో ఉన్నప్పటికీ కూడా తన తల్లిని గురించి ఆయన మర్చిపోలేదండి. ప్రస్తుత దినాలలో ఉన్నటువంటి మనము ఏ రీతిగా ఉన్నాం అన్నది ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నామా? నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా వర్ధిల్లాలి అని అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఆస్తుల కొరకు తల్లిదండ్రులను పంచుకునే కుమారులు లేరంటారా? ఒక నెల పెద్ద కుమారుని దగ్గర, ఒక నెల చిన్న కుమారుని దగ్గర, ఒక నెల 3వ కుమారుని దగ్గర ఉండండి, ప్రతి నెల మేమే పోషించాలా మిమ్మల్ని అని అనే కుమారులు లేరంటారా? మేము చాలా బిజీగా ఉన్నాం, మిమ్మల్ని చూసుకోవటానికి మాకు సమయం లేదు అని చెప్పి తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసి ఎప్పుడో ఒకసారి వచ్చి వారిని పరామర్శించి వెళ్ళేవారు లేరంటారా? ప్రస్తుత దినాలలో జరిగేటటువంటి తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరిని మనము మానుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మనకు నేర్పించింది తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పి సిలువలో నేర్పించినటువంటి యొక్క ఆజ్ఞను మనము నెరవేర్చాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రుల యొక్క ఆస్తులు తీసుకోవటమే కాదు, ఎప్పుడైతే
హక్కును కోరుకుంటావో నీ బాధ్యతను కూడా నువ్వు నెరవేర్చాలి. పెద్ద కుమారుడు అంటాడు, ఎప్పుడు నేనే చూసుకోవాలా? చిన్న కుమారుడు అంటాడు, ఎప్పుడు నేనే చూసుకోవాలా? వాళ్ళు చూసుకోకూడదా? వీళ్ళు చూసుకోకూడదా? వాళ్ళేమి వీళ్ళేమి? వాళ్ళకంత ఇచ్చావు, మాకింత ఇచ్చావు అని చెప్పి సాధారణంగా అనేక కుటుంబాల్లో జరిగేటటువంటి సంఘటనలు ప్రస్తుత దినాలలో మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞను ఎవరమైతే నెరవేరుస్తామో వారే నిజమైనటువంటి క్రీస్తు బిడ్డలుగా ఈ లోకంలో పిలువబడతాం. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీకున్నటువంటి సమస్యల నుంచి దేవుడు నీకు విడుదలనిస్తాడు. నీకున్నటువంటి అనారోగ్యం నుంచి ఆరోగ్యాన్ని దేవుడు దయచేస్తాడు. నిన్ను నీ బిడ్డలను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించు, గౌరవించు, ప్రేమించు. వారి నిత్య అవసరాలు ఏమున్నాయో కనుక్కొని వాటిని నెరవేర్చడానికి కనీసం ఇప్పటి నుంచైనా మనము నిర్లక్ష్య వైఖరితో ఉన్నటువంటి మనము మన తల్లిదండ్రుల పట్ల మన యొక్క బాధ్యతను నెరవేర్చాలని అలనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి ఆ యొక్క మాట అమృతమైనటువంటి వాక్కును మన యొక్క జీవితాల్లో మనము నెరవేర్చడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై పలికినటువంటి నాలుగవ మాట మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 33-34 వచనాలు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో కూడా ఎలోయి ఎలోయి లామా సబక్తాని. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన గ్రంథంలో కీర్తన 22:1 నా దేవ నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా నున్నావు. ఈ రీతిగా మత్తయి రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త, కీర్తనల గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై పలికినటువంటి అమృత వాక్ అయినటువంటి నాలుగవ వాక్కు నా దేవ నన్నెందుకు చేయి విడనాడితివి. యేసుక్రీస్తు ప్రభుల వారు తాను ఈ లోకంలో జీవించినప్పుడు ఎప్పుడు కూడా చెప్పేవాడు, నేను తండ్రి వేరుగా లేము, తండ్రి అయిన దేవుడు నేను. ఒకసారి ఒక శిష్యుడు అడిగాడు, తండ్రిని మాకు కనపరచుమని. యేసయ్య చెప్తూ ఉన్నాడు, నన్ను చూసినవాడు తండ్రిని చూసియున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తూ ఉన్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నాము, నేను తండ్రి వేరుగా లేము. యోహాన్ రాసిన సువార్త 4వ అధ్యాయం 35వ వచనం తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రిని గురించి తనకు తండ్రికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అనేక పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు యోర్ధాను నదిలో బాప్తీస్మం తీసుకోవటానికి వచ్చినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి పరలోకంలో నుంచి ఒక స్వరము పలకటం మనము చూస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, పరిశుద్ధాత్ముడు అయినటువంటి దేవుడు, వీరు ముగ్గురు కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా మనం గమనించి చూస్తే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుణ్ణి పిలుస్తూ ఉన్నాడు. మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరులను చేయుదము రండి అని చెప్పి వారిని పిలిచి ముగ్గురు కలిసి త్రిత్వమై ఉన్నటువంటి ఆ యొక్క దైవం మన మానవుని యొక్క స్వరూపాన్ని స్త్రీనిగాను పురుషునిగాను చేసినట్లుగా ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు నా దేవ నన్నెందుకు చేయి విడిచావు అని చెప్పి పరిశుద్ధాత్ముడైనటువంటి దేవునితో, యెహోవా దేవునితో చెబుతూ ఉన్నాడు. మీరెందుకు నా చేయి వదిలిపెట్టారు, నన్ను ఒంటరిగా చేశారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ ఉన్నాడమ్మా.
తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడైనటువంటి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధము ఇక్కడ తెగిపోయింది. కారణం సర్వలోక పాపమంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి పైన పడిందమ్మా. ఆ పాపమంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి పైన పడినప్పుడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు ఆ యొక్క పాపాన్ని చూడలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వలోక మానవుల పాపమంతా కూడా సిల్వలో మొయ్యాలి, అది తప్పదు. అందుకొరకే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు ఆయన చెయ్యిని వదిలిపెట్టారు. అందుకే నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని చెప్పి అంటూ ఉన్నాడు. ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని చెప్పి అంటూ ఉన్నాడు. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని అర్థం. అందరూ అనుకుంటూ ఉన్నారు, ఆ ఏలియాను పిలుస్తూ ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఏలియా అనియు గ్రీక్ భాషలో ఎలియాస్ అని, లామా ఏలీ లామా సబక్తాని అని, నా దేవా అని ఈ రెండు పదాలు ఒకటి తండ్రి అయిన దేవునికి, రెండవది పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. ఆ రీతిగా ఈరువుని కూడా పిలిచినట్లుగా మనం చూస్తాం. వెంటనే జరిగినటువంటి విషయం మత్తయి రాసిన సువార్త 27:48. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజీ తీసుకొని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒంటరి అయి పోరాడుతూ ఉన్నాడండి, సాతానుతో పోరాడుతూ ఉన్నాడు, ఈ లోక శక్తులతో పోరాడుతూ ఉన్నాడు, చీకటి శక్తులతో ఒంటరిగా పోరాడుతూ ఉన్నాడు, అపవాదితో పోరాడుతూ ఉన్నాడు. కీర్తన 69:21, వారు నాకు చేదును ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ హెబ్రీ అరమయ్యా భాషల సమ్మేళితమైనటువంటి మాటనే ఇది, ఏలీ ఏలీ లామా సబక్తాని. దూరముగా సిలువచెంత ఉన్నవారు ఈ మాటలు విని ఆ ఏలియాను పిలుస్తూ ఉన్నాడు, ప్రవక్త అయిన ఏలియాను తనకు సహాయం చెయ్యాలని పిలుస్తూ ఉన్నాడు అని చెప్పి అంటూ ఉన్నారు. అసలైనటువంటి అర్థము వారికి తెలియలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ నాలుగవ మాట మన అందరి నిమిత్తం సిలువలో తండ్రి అయినటువంటి దేవుడు చేయి వదిలిపెట్టినప్పుడు మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు మన నిమిత్తం ఆయన ఉగ్రతను ఆయన పైన కుమ్మరించాడు. నరావతారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు లోక పాపాలనంతటిని కూడా భరిస్తూ ఉన్నాడు. ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు, మన పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు, మన పాప పరిహార రక్త ప్రోక్షణం అవసరం. ఆ రక్తం పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తమే అవసరం. కాబట్టి ఆ పాపాలన్నీ కూడా ఒక్కసారిగా ఆయన్ను కమ్ముకున్నాయి. ఆ పాపాలన్నింటికీ పరిహారం చెల్లించే సమయంలో తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు చేయి వదిలిపెట్టినట్లుగా మనము గమనిస్తాం. మన పాపాల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత శ్రమపడ్డారో ఈ యొక్క నాలుగవ మాట భారభరితమైనటువంటి కేకమ్మ ఇది. నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని చెప్పి గొప్పగా కేక వేసినట్లుగా మనము గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమపడి చనిపోవుట అసాధ్యము. మన దేవుడు మొదటివాడు, కడపటివాడు, జీవించేవాడు. ఆయన ఎప్పుడు కూడా నిత్యము ఉండే దేవుడు. ఆయన చనిపోయే దేవుడు కాదు. కానీ కన్య గర్భములో జన్మించి మన పాపాల పరిహారార్థం ఈ యొక్క శిక్షను పొందుతున్నాడు. మరి ఎప్పుడైనా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకై సిలువలో బలి అవుతూ తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు ఆయన్ను వదిలిపెట్టారు. కారణం మన అందరి పాపాలు, మన అందరి దోషాలు ఆయన మీద కమ్ముకున్నాయండి. ఎప్పుడైతే ఆ పాపాలన్నీ కమ్ముకున్నాయో వాటన్నిటి నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు భరిస్తూ, ఆ పాపాలన్నీ కూడా భరిస్తూ ఈ కేక వేసినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ప్రేమైనటువంటి వారలారా, యెహోవా దేవుడు
మన నిమిత్తమై సిలువలో పలికినటువంటి ఈ యొక్క కేక, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. రోమాయులకు రాసిన పత్రిక 5:19. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. అలనాడు ఆదాము యొక్క అవిధేయత వల్ల మనమందరము కూడా పాపులుగా తీర్చబడ్డాం. మరి రెండవ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో విధేయత చూపించి మన అందరి పాపాల నిమిత్తం, మన పాప పరిహారం నిమిత్తం యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ పాపం ఎరుగనటువంటి ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడండి. పాపిగా మారిపోయాడు. పాపిని రక్షించటానికి ఆయన మన పాపాలన్నీ కూడా తన మీద వేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని సన్నిధికి మనమందరము కూడా వెళ్ళటానికి ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఇక్కడ తండ్రి అయిన దేవుణ్ణి మనం కలుసుకోవటానికి ఒక మార్గాన్ని మనకు చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను రాసిన సువార్త 14:6, నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని సెలవిచ్చిన దేవుడు అలనాడు సిలువలో మనందరి నిమిత్తమై తన రక్తాన్ని చెల్లించి ఆయనే మనము నిత్య జీవానికి వెళ్ళటానికి ఆయనే మార్గంగా మనకు నిలబడ్డాడండి. చెప్తూ ఉన్నాడు, నేనే మార్గం, నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా నేను నిత్య జీవానికి తీసుకొని వెళ్ళటానికి మీ అందరి పాపాల నిమిత్తమై నేను సిలువలో బలి అయ్యాను. మీ అందరి పాపాల నిమిత్తమై పరిహారాన్ని నేను చెల్లించాను. దాని నిమిత్తమై మీరు నాకు ఏమీ వెల చెల్లించనక్కర్లేదు. విమోచన క్రయధనంగా నేను సిలువలో బలి అయ్యాను అని చెప్పి మనందరికీ చెప్తూ ఉన్నాడమ్మా. ఆయన సిలువలో వేసినటువంటి ఆ యొక్క కేక వల్ల మన అందరికీ కూడా రక్షణ. తండ్రి అయిన దేవునికి మనకు మధ్య తెగిపోయినటువంటి ఆ యొక్క సంబంధాన్ని తిరిగి కల్పించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రతి క్రైస్తవ విశ్వాసి తెలుసుకోవాల్సినటువంటి విషయం, మనకు మార్గాన్ని సిలువలో ఏర్పాటు చేసినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మనము విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము నమ్ముకోవాలి. ఇంతవరకు మీలో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచకపోతే తండ్రి అయిన దేవునికి మనకు మధ్య తెగిపోయినటువంటి సంబంధాన్ని సిలువలో కలిపినటువంటి ఆ సిలువనాథుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యందు నమ్మిక ఉంచండి. ఆయన్ను నమ్మండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన పేరిట బాప్తిస్మం తీసుకోండి. ఎందరైతే తన నామములో అంగీకరిస్తారో, ఎందరైతే తన నామములో విశ్వసించి తన సన్నిధానానికి వస్తారో వారందరినీ కూడా నేనే మార్గమని చెప్పిన యేసయ్య ఆ మార్గములో మిమ్మల్ని కూడా పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి అలనాడు సిలువలో మనందరి నిమిత్తమై బలిపశుపై యజ్ఞ పశువుగా మారి బలి అయ్యాడమ్మా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ రీతిగా బలి అయినటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మన నిమిత్తమై నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని చెప్పి మన నిమిత్తమై ఆయన కేక వేసి మనకు యెహోవా దేవునికి మధ్య తెగిపోయినటువంటి ఆ యొక్క సంబంధాన్ని సిలువలో కలిపినటువంటి ఆ యొక్క యేసు నామంలో విశ్వాసం ఉంచండమ్మా. ఇంతవరకు మీలో ఎవరైనా కూడా విశ్వాసం ఉంచకపోతే సిలువలో మన అందరి పాపాల నిమిత్తమై బలి అయినటువంటి ఆ యేసయ్యను నమ్మండి. ఆ యేసయ్య నామములో విశ్వాసం ఉంచండి. ఆ యేసయ్య పేరిట బాప్తిస్మం తీసుకొనండి. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామాన్ని విశ్వసిస్తారో మిమ్మల్ని అందరినీ కూడా ఆయన తన బిడ్డలుగా స్వీకరిస్తాడు. తన పిల్లలైనటువంటి వారి అందరికీ కూడా ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. అదే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎంత బాగుంటుందో మీకు తెలుసా? అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ వేదన ఉండదు, అక్కడ బాధ ఉండదు, అక్కడ వృద్ధాప్యం ఉండదు, అక్కడ అనారోగ్యం ఉండదు, ఎప్పుడూ సంతోషమే, చీకటి అనేది ఉండదు. యేసుక్రీస్తు ప్రభుల వారే వెలుగుగా అక్కడ వెలిగిపోతూ ఉంటాడమ్మా. అలాంటి లోకానికి మనల్ని అందరినీ పాపములో మునిగినటువంటి మనల్ని అందరినీ కూడా
రక్షించి సిలువలో ఆ యొక్క రక్తాన్ని మన నిమిత్తమై చెల్లించి మనలందరినీ కూడా నిత్య జీవానికి తీసుకొని వెళ్ళటానికి సిలువలో బలి అయి మనందరి రక్షణ నిమిత్తమై సిలువలో వేలాడుచున్నటువంటి ఆ యొక్క యేసయ్యను జ్ఞాపకం చేసుకో. సిలువలో వేలాడి మన నిమిత్తమై బలి అయినటువంటి ఆ యొక్క యేసయ్యను నమ్మండి. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందు విశ్వాసం ఉంచండి. ఆయన ఇచ్చేటటువంటి పరలోక రాజ్యానికి వారసులు కండి. ఇంతవరకు మనము అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అన్న మూడవ మాటని, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, ఏలీ ఏలీ లామా సభక్తాని అన్నటువంటి నాలుగవ మాటని ఇంతవరకు మనము ధ్యానించుకున్నాం. ఈ మాటలు విన్నటువంటి మనము ఈ మాటల్లో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని ఎరిగి వాటిని మన యొక్క జీవితాల్లో అనుసరించటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. అలనాడు సిలువలో మా పాపాల నిమిత్తమై బలి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వార దేవా, యేసయ్య నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయనా, మేము మా కొరకై మీరు అర్పించినటువంటి ఆ యొక్క బలియాగానికి మేము ఏమి కూడా చెల్లించలేము దేవా. మీ యందు విశ్వాసం ఉంచి మీ బిడ్డలుగా ఉండడం తప్ప మేము ఏమి చేయలేము యేసయ్య. ఇదిగో నాయనా, ఇంకా ఎవరైనా మీ యందు విశ్వాసం ఉంచకపోతే ప్రభువా, వారందరూ కూడా ప్రభువా మీ యందు విశ్వాసం ఉంచి మీ పరలోక రాజ్యానికి వారసులు కావటానికి ఆ దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చెయ్యాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి బిడలను ప్రభా మీ ప్రేమ కలిగినటువంటి హస్తం చేత తాకండి నాయనా. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ప్రభా మీరు ముట్టి వారికి స్వస్థతను దయచేయండి. ఎవరైనా అనేకమైనటువంటి సమస్యల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉంటే వారి సమస్యలను తీర్చండి దేవా. కష్ట నష్ట బాధల్లో ఉన్న ప్రతి బిడ్డ యొక్క కష్టాన్ని తీసివేయండి నాయనా. ఇదిగో దేవా, మీరు సిలువలో కార్చినటువంటి ఆ యొక్క రక్త ప్రోక్షణ వారి పైన కుమ్మరించి వారికి సంపూర్ణమైనటువంటి విడుదలను దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అతి దీన మనసుతో ప్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.